నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది అయితే ఇదే సమయంలో నింటి నుంచి కూడా ఒకటే చర్చ ఏంటంటే ఏపీ నుంచి వెళ్ళి అంటే కడప నుంచి వెళ్ళి తిరుపతి తిరుపతి నుంచి చెన్నైకి ముప్పై కంటైనర్లు వెళ్తున్నాయి అందులో ఒక పెద్ద భారీ మొత్తంలో నగదు ఉందని చెప్పేసి అయితే తెలుస్తుంది ఇంతకి ఎవరిదా డబ్బు అయితే ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రచారం అయితే జరుగుతుంది నిజంగానే ఆ ముప్పై కంటైనర్లలో డబ్బు ఉందా డబ్బు ఉంటే అది ఎవరికి చెందింది ఏంటి ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గకు నమస్కారం సార్ నిన్నటి నుంచి వెళ్ళి ఒకటే చర్చ సార్ అసలు ఎట్లా అంటే బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు ఫ్లాష్ న్యూస్ అనుకోవచ్చు అసలు ఇంకా ఏంటంటే మాములుగా నడవట్లేదు సో ఇది ముప్పై కంటైనర్లు ఎక్కడ చూసినా కూడా ఈ ముప్పై కంటైనర్ల గురించి వస్తుంది వార్త సో ఇందులో అసలు ఏముంది ఈ ముప్పై కంటైనర్లు ఒకటే చర్చ ఏంటంటే కడప నుంచి వెళ్ళి తిరుపతి తిరుపతి నుంచి వెళ్ళి చెన్నైకి వెళ్తుంది పోర్టుకు వెళ్తున్నాయి ఈ కంటైనర్స్ ఇందులో భారీ మొత్తం నగదు ఉంది ఇంతక నగదు ఎవరిది సో దీని మీద మీరు మాకేం చెప్పబోతున్నారు మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం సార్ సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అవునమ్మా నిన్న బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలోను కొన్ని మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రసారం నేను కూడా గమనించాను అయితే ఇది కడప నుంచి బయలుదేరినట్టుగా వైరల్ అయింది అది కొంతమంది ఏమో కేంద్ర రక్షణ దళాలు వాటిని సీజ్ చేసినవి వాటిని ఇంకా బయటికి తీయలేదు ఏంటనేది తెలియదని తర్వాత తెలిసింది ఏంటంటే రక్షణ శాఖకు చెందిన కొన్ని సామాన్లు వెళ్తున్నాయి అనేది ఒక విషయం బయటకు వచ్చింది సరే అది పక్కన పెడదాము అది అందులో డబ్బు ఉందా లేదా అనేది కానీ ఇవాళ నెల్లూరులో జరిగిన కొన్ని సంఘటనలు దాదాపు పన్నెండు కోట్ల నలభై లక్షల రూపాయల నగదు పట్టుబడింది మూడు సోట్ల అంటే ఎన్నికలకు సంబంధించిన సన్నాహాల్లో ఈ భాగంగా జరిగిందా అనే ఒక అనుమానాలు అవుతున్నాయి నిన్న ఏమో అది మీరు అన్నట్టు వైరల్ అవ్వటం ఇవాళేమో ఇవి డబ్బు కూడా డిఫరెంట్గా దొరికినాయి ప్రైవేట్ బస్సుల్లోనూ ఆటోల్లోనూ ట్రైన్ల్లోనూ ఇప్పుడు వరకు ఎక్కువగా ఇట్లాంటి భారీ నగదు కారుల్లో ఎక్స్క్లూజివ్గా ప్రైవేట్గా తీసుకెళ్తున్నప్పుడు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ప్రైవేట్ బస్సుల్లో ఆటోలు ఆటోలు ఎవరు చూడరనేది అనేది ఒక లెక్క అట్లా ఆరేసి లక్షలు చొప్పున కూడా దొరికినాయి అది గూడూరులో దొరికింది వెంకటగిరిలో ఒక లక్షన్నర ఎంతో దొరికింది మిగిలిన అమౌంట్ నెల్లూరులో దొరికింది ఈ దొరికిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మూడసాపరండి వాళ్ళ పద్ధతిని మార్చుకున్నారా డబ్బులు ట్రాన్స్పోర్ట్లు అనే ఒక అనుమానం వ్యక్తం అవుతుంది నిన్నటిదానికి దానికి దీనికి లింక్ ఉందా అంటే మనమేం చెప్పలేము కానీ ఎన్నికల డబ్బు అనేది కొద్దిగా హడావిడి హల్చల్ అయితే మొదలైందనేది అర్థమవుతుంది ఇప్పుడు అది తేల్చి చెప్పాల్సింది అక్కడ ఉండే ఏజెన్సీలు ప్రభుత్వ ఏజెన్సీలు వాటిని ఏవైతే సీజ్ చేసినాయో కంటైనర్స్ నిజంగా కడప నుంచి బయలుదేరినాయా ఇంకా ఇంకెక్కడి నుంచి అన్న బయలుదేరినాయా వెళ్తుంటే ఏ పోర్ట్కి వెళ్తున్నాయి ఏ మెటీరియల్తో వెళ్తున్నాయి వాటికి సంబంధించిన పేపర్స్ అవి ఉన్నాయా అనేది వాళ్ళు చెప్పాలి కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఎన్నికల్లో ధన ప్రభావం అయితే విపరీతంగా ఉంది అది ఎవరు లేని విషయం అది ధన ప్రభావం సంబంధించి ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఎన్నికల ముందు కొంత ఈ ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నం మీద అయితే ఉంటారు గతంలో కూడా విపరీతంగా జరిగింది పక్క రాష్ట్రం మునుగోడులో కూడా ఒక పార్టీ ఐదు వేలు ఇస్తే ఇంకొక ఇంకొక వెయ్యి రూపాయలు ఇస్తే తప్ప మీకు ఏమంటే రాత్రికి రాత్రి బీఆర్ఎస్ పార్టీ ఇంకొక వెయ్యి రూపాయలు ఇచ్చి గెలిచిన సార్ కూడా వెళ్ళి మీరు కరీంనగర్ జిల్లా వాసులు అవన్నీ మీరు మీకు తెలియని విషయాలు ఇక్కడ దుబాక్ లో కన్నా హుజరాబాద్ ఇంకా బాగా హై రేట్కి ఎందుకంటే అక్కడ ఈటెల్ రాజేంద్ర రాజేంద్ర గారు కంటెస్ట్ చేశారు అది ఈటెల్ రాజేందర్ వర్సెస్ కేఎస్ఆర్ అవును సార్ అంటే అది ఏంటంటే మళ్ళీ ఒక ఇది మెయిన్ ఎలక్షన్స్ లాగానే అక్కడ కూడా జరిగింది చాలా ప్రచారం జరిగింది ఎట్లయినా కూడా ఈసారి అక్కడ వాళ్ళ బాగా పెట్టుకోవాలి బాగా వేసుకోవాలని అనుకున్నారు కానీ అక్కడ జరగలేదు ఇతల రాజేందర్ గారికి గెలవడం జరిగింది సో ఇట్లా ఎందుకు మనీ రోల్ అదే అదే నేను చెప్పబోతున్నా ఇప్పుడు డబ్బులు అనేది ప్రధాన భూమిక పోషిస్తున్నాయి ఇంకా అనుమానం ఏం లేదు గతంలో ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్ ఇలాంటిసాట యూపీ సాట డబ్బులకి ఓట్లు కొనుక్కుంటారని మేము నవ్వుకునేవాళ్ళం సెవెంటీ సెవెన్ సెవెంటీ సిక్స్ ప్రాంతాల్లో ఇప్పుడు అక్కడ బాగుపడింది ఇక్కడ వరస్ట్ అయిపోయింది ఇప్పుడు దేశంలో కల్లా డబ్బు ప్రభావం ఎక్కువగా చూపించే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ఉండే అత్యధికంగా ప్రభావం చూపించేది ఈ రెండు తెలుగు రాష్ట్రాలే अति hmm. विचित्रम ఎంతో నాగరికత ఉందనుకున్న రాష్ట్రాల్లో ఇవాళ ఆ స్థితికి వెళ్ళిపోయినాయి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డబ్బులకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరన్నా వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చి ఎంత అవినీతి అన్న చేసుకుని మాకు అనవసరం మాకు ఇవాళ ఎవరు ఎక్కువ రేట్ ఇస్తే వాడికి కోటేస్తాం అనే పరిస్థితికి వచ్చింది ఇంకొకటి ఏంటంటే సార్ ఇక్కడ టు డిస్టర్బ్ సార్ ఇక్కడ ఏంటంటే చాలామంది మంది ఏమన్నా ఇస్తున్నారా మీ ఇంట్లో నుంచేమన్నా ఇస్తున్నారా మేము ట్యాక్స్ పే చేస్తున్నాం మీరు ఆ ట్యాక్స్ మాకు ఇస్తున్నారు మళ్ళీ ఎట్లా మీరు ట్యాక్స్ చేస్తే మళ్ళీ మేము కట్టాలి కదా మా డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఎందుకు ఇంత ఇల్లిటరేట్ గా అనిపిస్తున్నారు జనాలు అంటే మన నాయకుల వల్లనే ఇలా అయిపోయారా జనాలు డబ్బులు పంచి పంచి లేకపోతే ఏంటి సార్ ఇప్పుడు నాయకుల వలన ప్రజలు చెడిపోయారా ప్రజలు మల నాయకులు చెడిపోయారా అంటే ఇది గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టుగా అవుతుంది ఇప్పుడు ప్రజలు కూడా ఈక్వల్లీ చెడిపోయారు డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు ఏదో ఒక అవినీతి చేయపోతే వాళ్ళ ఇళ్లలోంచి డబ్బులు తీసుకొచ్చిస్తారా ఎవరు వీళ్ళు అనేది ఏంటంటే మా దగ్గర అవినీతి చేసి మా డబ్బులే కదా ప్రజల సొమ్ము మీరు సంపాదించారని అవును అదే సంపాదిస్తున్నాడు సపోజ్ ఇరవై కోట్లు ఖర్చు ఉందనుకుంటే వాడు వంద కోట్లు సంపాదించుకుంటున్నాడు ఎనభై కోట్లు ఇంక ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాడు సేఫ్గా ఫ్యామిలీకి తన ఫ్యూచర్కి ఆ ఇరవై కోట్లు మాత్రమే వెళకిస్తున్నాడు మళ్ళీ ప్రతి ఎలక్ట్ అయినప్పుడల్లా కూడా ఇంకా నాలుగు రెట్లు ఎక్కువ సంపాదించుకోగలుగుతున్నాడు పోతే ఒకసారి పోతాడు కంతే అట్లా డబ్బు అనేది నేను ఎందుకు చూస్తున్నా అంటే ధన ప్రభావం పెరిగింది కాబట్టి గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక్కడ నుంచి కేసీఆర్ గారు అన్ని రకాల సపోర్ట్ ఇచ్చారు ఆర్థికంతో పాటు అన్ని విధాల అట్లాగే టీడీపీని ఓడించడానికి కూడా ఎన్ని రకాల బ్రేకులు పెట్టాలో పెట్టారు కాకపోతే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు లేకపోవటం వలన ఈసారి వైఎస్ఆర్సీపీ ఎలక్షన్స్ కొంచెం ఇదివరకటంతా నల్లేరు మీద నడకలాగా అక్కడ వాళ్ళు గెలవలేదు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయదలుచుకుంటే అధికార పార్టీకి గతంలో అంబులెన్స్ లోను పోలీసు వీటిల్లో కూడా చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు అట్లా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఆ అడ్వాంటేజ్ అయితే ఉంది మరి ఈ డబ్బులు ఈ వీటికి సంబంధించి ఏ కాగితాలు దొరకలా నెల్లూరులో దొరికిన పన్నెండు లక్షల నలభై వేలకిను అయితే వాళ్ళు పోలీసులు ఏం చేశారంటే ఐటీ శాఖ అప్ప చెప్పారు ఒక పద్నాలుగు మంది అనుమానితులు కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళు చెప్పేది ఏంటంటే కొంతమంది బంగారం కొనడానికి మేము చెన్నై వెళ్తున్నాం అని చెప్తున్నారు గత ఐదారు రోజులుగా బంగారం రేటు పెరుగుతూ ఉందంట క్రమేపీ ఈ క్రమేపీ పెరిగే క్రమంలో యాక్చువల్గా బంగారం వ్యాపారులు కొనరంట కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత కొంటారంట కాబట్టి అది అంత నమ్మశక్యంగా లేదంటున్నారు ఇంతవరకు ఎవరు కూడా కూడా ఆ డబ్బుని మాది అని క్లెయిమ్ చేయలేదు ఒకవేళ రేపు క్లెయిమ్ చేస్తే కూడా వాటికి సంబంధించిన ఆధారాలు అన్ని చూపించాల్సి వస్తుంది చూపించిన సందర్భంలో అవి ఆదాయ శాఖ గనక సంతృప్తి అంటే ఆధారాలు నిజమే అని నమ్మితే అప్పటికి కూడా కొన్ని ఆదాయం సంబంధించిన పన్నులు అవి పెనాల్టీలు వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇంత మొత్తంలో తీసుకెళ్ళి మీరు బంగారం కొంటున్నారంటే ఏ ఒక లిమిట్ దాటిన తర్వాత ఎవరు కూడా నగదు లావాదేవీలు చేయకూడదు కేవలం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగాలి అందుకు కూడా వాళ్ళు కొంత బాధ్యత వహించాల్సి వస్తుంది చెప్పినంత మాత్రాన నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి అవును అయితే ఈ ముప్పై కంటైనర్లకి కానీ ఇక్కడ దొరికిన దానికి కానీ ఎలాంటి సంబంధం లేదంటారు మీరు అయితే అంటే ఇప్పుడు కంటైనర్లో నుంచి చిన్న ఆటోల్లోనూ ప్రైవేట్ బస్సుల్లోనూ రైళ్ళల్లోనూ పన్నెండున్నర లక్షలే ఉండదు కదా నిజంగా అందులోంచి తీసుకుంటూ జరిగితే కొన్ని వందల కోట్లే వెళ్ళాలి బహుశా అది ఉందా లేదా కానీ దానికి దీనికి లింక్ అయితే ఉందని నేను అనుకోవటంలా ఇది సపరేట్ ఇష్యూ అది ఇప్పుడు మనకి ఆ కంటైనర్స్ ఏముంది అనేది ఇంతవరకు ఎందుకు ఎవరు రివీల్ చేయట్లేదు సార్ అంటే మనకు చెప్తున్నారు రక్షణ శాఖకి సంబంధించిన కేంద్ర బలగాలకి సంబంధించింది అని చెప్పేసి అయినా కూడా ఒక క్లారిటీ అనేది స్పష్టంగా ఎవరు ఎందుకు చెప్పలేకపోతున్నారు డబ్బు లేదు ఏమీ లేదు అని చెప్పేసి ఇప్పుడు రక్షణ శాఖ పరికరాలు ఉన్నాయి అంటేనే డబ్బులు లేనట్టే కదా రక్షణ శాఖగా ఇప్పుడు అదే కనుక పని ఏ ఆర్బీఐ ప్రశ్నల నుంచో వెళ్తున్నాయి అనుకోండి మీరు అన్నట్టు నగదు డబ్బాల్లో పెట్టి వెళ్తాయి ట్రంక్స్లో అప్పుడు అలాంటి మన దాన్ని ఏమంటారు మింట్ నుంచి వెళ్తల్లా అదే మింట్ నుంచి వెళ్తుంటే రిజర్వ్ బ్యాంకు ఫండ్స్ కొన్ని బ్యాంకులకి కొన్ని రీజన్స్కి పంపిస్తుంది కొన్ని గవర్నమెంట్ ట్రెజరీలకి వాటికి కానీ అట్లా వెళ్ళటం లేదు ఇవి కేవలం రక్షణ శాఖకి సంబంధించిన పరికరాలు విడి పరి విడి సామాన్లు ఇంకా ఏమైనా కూడా అయ్యుండొచ్చు కాకపోతే అంతవరకు వివరణ ఇచ్చారు కాబట్టి డబ్బు లేదని మనం అనుకోవాలి అంతేగాని అంత స్పష్టంగా ఇందులో డబ్బు లేదు కేవలం అయ్యే ఉండని అంత చెప్పరు రైట్ రైట్ సార్ సో మచ్ సార్ థ్యాంక్ యూ మన వీక్షకులు కూడా నమస్కారం